Hi friends, welcome to Photoshop series. Mundu videos lo manam tools gurinchi continue chestunnam. Selection tools, next brush, next gradient filling avanni nechukunnam. Ippudu text tool nechukundam. Just brush tone idi paint chesamu. Ee video purpose entante meeru just basic understanding playing with Photoshop. Photoshop tho aadukovali. Don't try to force yourself ante mimmalu meeru kashtapetti edo nechesukovalani kaakunta mellaga ee tools anni oka purpose lekunta nenu kuda ade vidhanga teach chestunanu just meeru casual ga slow ga enjoy cheyali that is important okay text tool anadi meeru common ga ee document aina gaani create cheyalante mundu meeru text ni use chestaru endukante prathidi ippudu idi undi ee scene lo manam ఏమి కమ్యూనికేట్ చేస్తామో ఒక్కోసారి తెలియకపోవచ్చు. సో ఏదైనా చెప్పాలనుకుంటే మీరు కంపల్సరీగా టెక్స్ట్తో కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ లైక్ దిస్ అండ్ క్లిక్ ఇట్ హియర్. ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. మీకు ఆల్రెడీ ఆప్షన్స్ బార్ అంటే తెలుసు, ముందు వీడియోస్ నేను చెప్తూనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ లే అదర్వైజ్ గుడ్ మార్నింగ్, జస్ట్ గుడ్ మార్నింగ్ అని టెక్స్ట్ రాశాను. కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది, ఇంకా పెద్దది చేయాలి. ఎలా క్రియేట్ చేసాం టెక్స్ట్, క్లిక్ ఇట్ హియర్, ఈ టెక్స్ట్ మీద బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అగైన్ సెకండ్ టైం ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, క్లియర్ చేసి మీరు కావాలనుకున్నది చేయొచ్చు. ఇలా క్లిక్ చేసిన వద్దనుకుంటే క్లిక్ ఆన్ ఎస్కేప్ పెద్ద వెళ్ళిపోతుంది, బట్ స్టిల్ ఇంకా టెక్స్ట్ టూల్లో ఉంది. మనం ఏమైనా చేయాలనుకుంటే మీరు ఎందుకంటే ఇలా మూవ్ చేస్తే మళ్ళీ అది సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేయాలనుకుంటే టెక్స్ట్ టూల్లోకి రావాలి, సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం మూవ్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ విధంగా మీరు మూవ్ టూల్కి పోయి మూవ్ టూల్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్నగా ఉంది, ఇంకా నాకు పెద్దగా కావాలి. సో ఏం చేద్దాం, టెక్స్ట్ టూల్తో సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దాని సైజ్ పెంచుకోవచ్చు. సి గుడ్ మార్నింగ్ అనేది చేసాం, యా గుడ్ మార్నింగ్. ఓకే, అదేవిధంగా నాకు ఫాంట్ కూడా మారాలి. ఫాంట్ కూడా మారాలంటే ఇక్కడ మీరు ఇలా ఫాంట్, దిస్ ఈజ్ ఫాంట్, దిస్ ఈజ్ బోల్డ్ ఆర్ దిస్ ఈజ్ బోల్డ్. సి ఈ ఫాంట్ చాలా బాగుంది. ఓకే, అదేవిధంగా కలర్ మార్చాలనుకుంటే టెక్స్ట్ టూల్కి పోయి మీరు మొత్తం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి క్రియేట్ చేసేసింది మీరు మార్చాలనుకుంటే మీరు ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది. మీరు ఏ కలర్ అంటే ఇక్కడి నుంచి చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇదా ఈ విధంగా, లేదంటే ఇది ఐ డ్రాపర్ టూల్ వస్తుంది. ఇది ఓపెన్ అయ్యి ఉందంటే మీరు బయటకు వెళ్ళారంటే ఐ డ్రాపర్ టూల్ వస్తుంది. ఈ విధంగా మీరు సి ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మార్చుకొని కూడా ఈ విధంగా మీకు ఏం కావాలనుకుంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. ఎస్ గుడ్ మార్నింగ్. ఓకే, కాకపోతే రెడ్ బ్రైట్గా ఉండడం కోసం చూపిస్తున్నాము, నాకు డార్క్ అనిపిస్తుంది. సో టెక్స్ట్ ఇక్కడ కాదు, ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, డార్క్, ఎస్ దిస్ ఈజ్ లుకింగ్ గుడ్, ఎస్ గుడ్ మార్నింగ్. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ అనేది చూడండి, ఒక టెక్స్ట్ క్రియేట్ చేసాము, క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సింది రాసాము, తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన విధంగా ఆప్షన్స్ మార్చుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ బై వీడియో విలాస్ .com. మనకి ఇప్పుడు చిన్న టెక్స్ట్ కావాలి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 36 తెలుగు వీడియో ఛానల్ వీడియో విలాస్ .com వీడియో విలాస్, సారీ ఎస్కేప్ సెలెక్ట్ దిస్ వీడియో విలాస్ .com బై వీడియో విలాస్ .com తెలుగు వీడియో ఛానల్. ఇంకా ఇది లైట్ కలర్ ఉండాలి, దీని అంత బ్రైట్ ఉండకూడదు. సో ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ అండ్ మేక్ ఇట్ వెరీ లైట్.
కనిపిస్తుంది, కానీ కనిపించినట్టు ఉండాలి. ఇప్పుడే ఎస్ ఫస్ట్ గుడ్ మార్నింగ్ అది ఎవరు చెప్పారు అనేది మళ్ళీ వీడియో విలాస్ .com అనేది చిన్నగా ఉండాలి, సో దట్ డాక్యుమెంట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే, అది డిజైనింగ్ ప్రిన్సిపల్స్లో మీకు చెప్తాము. మల్టీమీడియా బేసిక్స్లో విజువల్ కమ్యూనికేషన్ అని, విజువల్ డిజైనింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూస్తే డెఫినెట్గా మీకు ఈవెన్ మంచి ఫోటోషాప్ తెలియడం అనేది ఒక ఎత్తు అయితే, డిజైనింగ్ గురించి తెలుసుకోవడము, మంచి ఆర్ట్ క్రియేట్ చేయడం అనేది ఒక ఎత్తు. అది మీరు ఫోటోషాప్ నేర్చుకోవడం రిలేటివ్లీ చాలా ఈజీ, కానీ ఆర్ట్ గురించి, డిజైనింగ్ గురించి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే, అది ఇంకా షేప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా షేప్ కావాలి నాకు, రెక్టాంగిల్ టూల్, జస్ట్ ఐ వాంట్ టు డ్రా టూ రెక్టాంగిల్స్ హియర్ లైక్ దిస్, జస్ట్ ఈ విధంగా డ్రా చేసాము. అదేవిధంగా రెక్టాంగిల్ టూల్, నెక్స్ట్ షేప్ పిక్సెల్స్, షేప్స్ మనం డ్రా చేయొచ్చు. సర్క్యులర్ కస్టమ్ షేప్ టూల్, కస్టమ్ షేప్ టూల్ అనేది ఇక్కడ మీకు ఏ షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జెడ్ నాకు ఇంక వేరే కలర్ కావాలి, బ్లూ కలర్, ఓకే సంథింగ్ లైక్ దిస్. సారీ కంట్రోల్ జెడ్, ఫిల్ కలర్ ఇక్కడ చేంజ్ చేయాలి. ఎస్, ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్, ఇంకా డీటెయిల్స్ ఉంటాయి, మన నచ్చిన కలర్ ఏం చేయాలి, ఎలా తీసుకోవాలనే తెలుస్తుంది. ఓకే, ఆ విధంగా అంటే ఇప్పుడు మీరు అదేవిధంగా ఇంకో నెక్స్ట్ వీడియో కాకుండా జస్ట్ బేసిక్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జూమ్ ఇన్ అవ్వాలనుకోండి, ఈ విధంగా దిస్ ఇస్ జూమ్ టూల్, జూమ్ టూల్. అదేవిధంగా హ్యాండ్ టూల్, మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఇవన్నీ ఏంటి పిక్సెల్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, యాక్చువల్ జిగ్జాగ్డ్గా ఉందన్నమాట. అవన్నీ ఏంటనేది మీకు ముందు ముందు వీడియోస్లో పిక్సెల్స్ అంటే ఏమిటి, రిజల్యూషన్ అంటే ఏమిటి, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫోటోషాప్ కంప్లీట్గా నేర్చుకొని మాస్టరీ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. జస్ట్ ఒక ఫ్యూ 5 వీడియోల్లో 5-10 నిమిషాల్లో 5-6-7 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీరు జస్ట్ యు ఆర్ లెర్నింగ్ టూల్స్, బేసిక్ టూల్స్, బట్ ఇట్ టేక్స్ లైఫ్ టైమ్ టు లెర్న్ ఇట్. ఏదో క్లిక్ చేసుకుంటూ పోతే జూమ్ అవుతుంది, ఆల్ట్ క్లిక్ చేస్తే మైనస్, రివర్స్లో వెళ్తుంది. ఆల్ట్ హోల్డ్ చేసి క్లిక్ చేసుకుంటూ వెళ్తే రివర్స్ జూమ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎఫ్ క్లిక్ చేస్తే మీరు ఈ డాక్యుమెంట్ని చూడొచ్చు, ట్యాబ్ క్లిక్ చేస్తే మొత్తం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఒక డాక్యుమెంట్ టూల్స్, బేసిక్ టూల్స్తో నేర్చుకుంటూ ఒక చిన్న డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. అంటే టెక్స్ట్ టూల్స్, బ్రష్ టూల్స్, సెలెక్షన్ టూల్స్, షేప్స్, ఫర్ ఎగ్జాంపుల్ షేప్స్, వీటన్నిటితో మీరు చెప్పాలనుకున్నది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బేసిక్ టూల్స్ నేర్చుకుంటూ మీ ఫ్రెండ్కి ఒక బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కానీ, లేదంటే ఒక మీ మమ్మీకి డాడీకి ఒక బర్త్డే విషెస్ గ్రీటింగ్ కార్డ్ కానీ, లేదంటే వాళ్ళ మ్యారేజ్ డే కానీ, అదేవిధంగా మీ సిస్టర్కి ఒక మంచి సెలబ్రేషన్ ఏదైనా అచీవ్ చేస్తే ఆ విషెస్ చెప్పడం, కార్డ్ కొనే బదులు మీరు ఈ విధంగా చేసుకొని అది ఎలా ప్రింట్ తీయాలనేది ముందు క్లాసుల్లో చెప్తాము. ఒక ప్రింట్ తీసి మీరు ఇస్తే మీ నేమ్ అని రాసుకొని దే విల్ ఎంజాయ్ ఇట్. అదేవిధంగా మీరు నేర్చుకున్నందుకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. సి ఇవన్నీ వీడియోస్ మీకు ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు సార్లు చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండే మొత్తం అన్నీ నేర్చుకోవచ్చు. ఫోటోషాప్ ఈ వీడియో విలాసంలో మీకు అన్నీ దొరుకుతాయి. ఫ్యూచర్లో ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము, ఇంకా చాలా వర్క్ చేస్తున్నాము. ఫోటోషాప్, మాయా, ప్రీమియర్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, 3D యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్, అదేవిధంగా రియల్ ఫిల్మ్ మేకింగ్, కెమెరాతో ఎలా ఫిల్మ్ తీయొచ్చు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మెడికల్ ఎగ్జామ్, ఇంజనీరింగ్, K-12 ఎడ్యుకేషన్, ఇలాగ అది ఇదనేమి కాకుండా అన్ని రకాల వీడియోస్ ఈ మన వీడియో విలాస్లో వీడియో విలాస్ .com తెలుగు వీడియో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. కాబట్టి మీరు ఏది నేర్చుకోవాలనుకున్న ఇక్కడ దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, టెల్ టు యువర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.